సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని షాదీఖానాలో గొల్ల కుర్మల ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొన్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ డప్పు చప్పులతో ఘనంగా స్వాగతం పలికిన గొల్ల కుర్మలు. తెలంగాణ రాష్ట్రంలోని గొల్ల కుర్మలను ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తానని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం రోజున సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో గొల్ల కుర్మల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ రాష్ట్రంలోని గొల్ల కుర్మలకు ఆర్థిక అవసరాలకు ఆదుకుంటానని, వారి కుటుంబాల పిల్లలు కుల వృత్తిని చేపట్టకుండా ఉన్నత చదువులు చదువుకోవాలని, వారి చదువుల కోసం నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన అన్నారు. గొల్ల కుర్మలకు బ్యాంకుల నుండి రుణాలు అందేలా చూస్తానని, యాదాద్రి కొమరవెల్లి మరియు రామప్ప వెయ్యి స్తంభాల వంటి పుణ్యక్షేత్రాలకు అన్ని విధాలా అభివృద్ధి చెందేలా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులను మంజూరు అందేలా నా వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. రైతులకు భూ సమస్య, విత్తనాల కొరత లేకుండా కేంద్ర పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రియాంక రెడ్డి హత్య సర్వసభ్య సమాజం ఖండించాల్సిన అవసరం ఉందని, యువతలకు జరిగిన అన్యాయాన్ని యావత్తు భారతావని తలదించుకునేలా ఉందని ఆశించిన బంగారు తెలంగాణ కాకుండా బందీగా మారి ని మనమందరం ముక్త కంఠతో ఖండించాలని బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ కార్యక్రమంలో గొల్ల కుర్మ చైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీపీ తోకల ఉమారాణి, జెడ్పీటీసీ శెట్టె మల్లేశం, బొమ్మగోని పద్మలింగం గౌడ్, అందే అశోక్, దయాల రాజు, శ్రీధర్, భిక్షపతి బీరయ్య, చెవిటి లింగం ఒగ్గు మల్లేశం, బింగి కనకయ్య, ఆకుల శివయ్య పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా మంత్రి గారు